సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముందస్తు సంక్రాంతి వేడుకలను ఒంగోలులోని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో జరిగిన వేడుకలలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఈతముక్కల రఘురాం అధ్యక్షత వహించారు. ముందుగా భోగిమంటలను వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆటపాటలతో ఉపాధ్యాయులు సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రఘురాం మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ అంటే రైతులు పండుగ అని అన్నారు. తమ పాఠశాలల్లో విద్యతో పాటు క్రీడలు, సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పండుగలను పాఠశాలలో విద్యార్థుల నడుమ నిర్వహించడం వల్ల వాటి యొక్క విశిష్టతను విద్యార్థులు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలలో వైస్ ప్రిన్సిపల్ కె శ్రీదేవి, క్యాంపస్ ఇన్ఛార్జ్ రామారావు, ఆర్ఐ అమీనా బేగంతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సంబరాలను ముఖ్య స్పీచెస్
మేడం అంతే సార్ దాంతో అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లోని మాది మొదటి బ్రాంచ్ అన్నవరపల్లె ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి మేము సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్గా చేస్తున్నాము. అందుకు మాకు పేరెంట్స్ సహకారము, టీచర్ సహకారము, అట్లాగే పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్తో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంక్రాంతికి వచ్చేకి ఇది రైతుల పండుగ. సో సంక్రాంతిని మనం 3 రకాలుగా జరుపుకుంటాము, 3 రోజులు జరుపుకుంటాము. 1 భోగి, 2 సంక్రాంతి, 3 కనుమ. సో ప్రతి సంవత్సరం ఇలా సెలబ్రేట్ చేయడం చాలా గొప్ప విషయము. సో ఎందుకంటే ఆక్స్ఫర్డ్లో చదువులతో పాటు సో అదర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్ చేస్తాము. ఎందుకంటే పిల్లల ఎదుగుదలకు ప్రతి పండగ ఒక మంచి ఆదర్శము. ఒక పండగ సెలబ్రేట్ చేస్తున్నామంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే సో ఆ పండగ ఎందుకు జరుపుకుంటున్నాము, దాని యొక్క విలువ ఏంటి, దాన్ని ఎందుకు మనం గుర్తించాలి. సో ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో పిల్లలు పండగ రంగలే మన కొత్త డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాం అనుకున్నారు. అది కాదు పండగ అంటే. పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో పిల్లల్ని వాడు వాళ్ళకి విలువల్ని మనము తయారు చేయాలి. అది తయారు చేయాలంటే తల్లిదండ్రులు అట్లాగే సో టీచర్స్ సహకారంతో మేము మంచిగా చేస్తున్నాము. మరి ముఖ్యంగా దీనికి మాకు సహకరించినటువంటి మా చైర్మన్ గారు ఫ్రాన్సిస్ రెడ్డి గారు, అట్లాగే డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి గారు అండ్ జోసఫ్ రెడ్డి గారు, మరియు ముఖ్యంగా మా ఆర్య మేడం గారు, అమీనా మేడం గారు, అట్లాగే మా వైస్ ప్రిన్సిపల్ శ్రీదేవి మేడం గారు, క్యాంపస్ ఇన్ఛార్జ్ రామారావు గారు, అట్లాగే మా ఇన్ఛార్జ్ కోటేశ్వర మేడం గారు, వెంకటలక్ష్మి మేడం గారు అండ్ దివ్య మేడం గారు, ప్రందరి టీచర్స్ ఎంతో సహకారంతో సో ఈ సంక్రాంతి సంక్రాంతిని మేము జరపడం జరుగుతుంది. సో దీనికి ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు ఫర్ ఆల్ ద పేరెంట్స్ విత్ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్ అండ్ ఎస్పెషలీ ఫర్ ద కిడ్స్ ఆల్సో. సో థ్యాంక్ యూ నాడాల్.